నమస్తండి. ఏంటి ఇలా వచ్చారు? మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి వాచ్ తీసుకెళ్దామని. ఉండండి, తీసుకొస్తాను. ఏంటో ఆ వాచ్ మీద అంత ఇది? అది మా నాన్నగారు నాకు పుట్టినరోజున గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్. సారీ అండి, కనిపించట్లేదు. మా నాన్న ఏమైనా? చూడండి, ఆ వాచ్ నా చేతికుంటే మా నాన్న నాతో ఉన్నట్టు ఉంటుంది. దయచేసి నా వాచ్ నాకు కావాలి. మా నాన్న రాగానే అడిగి రేపటిలోగా మీ వాచ్ తెచ్చిస్తాలేండి. ఏంటమ్మా అల్లుడు గారు అలా అలిగిపోతున్నారు? ఓపెన్ టాప్ ఓపెన్ అస్ట్రా కొనిపెట్టలేదేనా? నాన్న, అల్లుడేంటి? అతనికి నాకు ఏమైనా పెళ్ళిందా? అవలేదా? ఆకాశం అంత పందిరేసి భూదేవం అంత పేటేసి రాత్రిని పెళ్లి చేశాను కదమ్మా. కల్లోనా? ఏంటి అది కళ? మరైతే ఇప్పుడు బయటికి వెళ్ళిన రౌడీ అల్లుడు ఏవాడు? నిన్న ఆటోకి డబ్బులు కట్టకపోతే వాచ్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి వాచ్ ఇమ్మంటున్నాడు. ఇచ్చేయమ్మా, పరాయాళ్ళ సొమ్ము. పాపం, ఇవ్వడానికి ఉంటేగా. ఆ వాచ్ కనిపించట్లేదు. ఉండమ్మా, పోలీసులు కంప్లైంట్ ఇచ్చి. నానా, నాటకాలు ఆడద్దు. మర్యాదగా వాచ్ ఎక్కడ పెట్టావో చెప్పు. వాచ్ ఇయ్యా, మళ్ళీ ఇదో పెట్టియా నాకు? నా తెల్ల, నేనేదో చేస్తా చస్తే తెలుస్తుంది నీకు. ఆగమాగమాగమ్మా, అంత పనిచేయకమ్మా. మరి వాచ్ ఎక్కడా? అది మీ బావ మల్లేష్ గారి పుట్టినరోజు గిఫ్ట్ గా ఇచ్చాను. ఎందుకు నాన్న? పని పాట లేకుండా రోజు తాగుతూ 10 మంది చేత చీ అనిపించుకోవడానికి సిగ్గుగలేదు? అమ్మా, నాలో ప్రవహించేది రక్తమే. నాలో నువ్వు చిమ్ము నెత్తులు ఉన్నాయి. ఇప్పుడే కష్టపడతాను, సాయంత్రానికల్లా నీ పెళ్లి చేస్తాను. నా బండి బ్యాక్ టైర్ కూడా టచ్ చేసినోళ్ళు అట్లాంటిది నాకు తెలియకుండా నా లారీ సీజ్ చేస్తాడరా? ఎవరు సీఏ? మా సీఏ గారికి మీ గురించి తెలియదు. నీకు తెలుసు కదరా. సర్ది చెప్తామంటే అందులో గంజాయి ఉంది. ఉంటుందిరా, గంజాయి ఉంటుంది, దొంగ లిక్కర్ ఉంటుంది, గుట్కాలు ఉంటాయి. సెంట్రల్ లో మా నాన్న, స్టేట్ లో మా మామ సీట్ లో కూర్చుంది. ఇసుకరాలు తోలుకోవడానికి కాదు సార్. తప్పైంది సార్. ఇందులో తప్పైంది, తోలు తీసేస్తా. పోలీస్ స్టేషన్ అంటే నీ అడ్డా అనుకున్నావురా రాస్కెల్. రేయ్, కంది కొండ నర్సింహారెడ్డితో పెట్టుకుంటున్నావు. సెంట్రల్లో మా నాన్న, స్టేట్లో మా రాహుల్. రేయ్ సార్, వీడు షర్ట్ ఇప్పి జెండూ బాంబు రాయండి రా. ఓకే సార్. మీరేంటా సపోర్ట్ 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 సంబళి తెచ్చాడు కప్పండి రా. పోలీస్ చోట్లో పెట్టుకుంటే ప్రోగ్రెస్ ఏమిటో ఇక మీద నీ బాడీ కండిషన్ చెప్తుంది సార్. మీరు ఇంత చిక్తం నాకు తెలియదు సార్. ఇప్పుడు అర్థమైందిగా, ఇంతకు ముందున్న సీఐకి నువ్వు ఎంత ఇచ్చేవాడిదా? నెలకు 30,000 సార్. వచ్చే నెల నుంచి నాకు 100,000 రూపాయలు పంపించు, లేకపోతే తెలుసుగా నేను నీకు జండు బాంబు పంపించాల్సి ఉంటుంది. అలాగే సార్. కానిస్టేబుల్స్ రేపటి నుంచి కేసుతో పాటు కేసు జండు బాంబు కూడా తీసుకురండి. నేను కూడా ట్రై చేస్తా. వచ్చి గంట అయింది, ఒక్క కిరాయి కూడా తగలేదు. ఎవరికి పనులు లేవా ఏంటి? ఆటో కోసం వస్తున్నట్టుంది. ఏ అమ్మాయి, వస్తావా? ఎక్కడికే వచ్చేది మూసలు సచ్చా. అంత స్పెల్లింగ్ మిస్టేక్ మాట్లాడానా? అబ్బూ, ఈవిడ్ని మనమే వెళ్ళి అడుగుదాం. హలో, ఆటో ఉంది, వస్తారా? ఏరా, నీ ఆటోలోకి రావాలా రాస్కెట్? ఏంటి మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందా? ఈ అమ్మాయి క్లియర్ గా చెప్పాలి. అమ్మా బుజ్జి, నేను ఒక ఆటో వాణ్ణి, తమరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను. బీచ్ కి వెళ్ళాలి, ఎంత తీసుకుంటావు? 50 రూపాయలు అవుతుందమ్మా. 50 రూపాయలు? అవునమ్మా. నన్ను ఊరంతా తిప్పి మళ్ళీ మా ఇంటి దగ్గర దించడానికి నాకే ఇస్తాడు 200 తెలుసా? ఎవడు వాడు? నా బాయ్ ఫ్రెండ్. ఓహో, హాయ్ డార్లింగ్. హాయ్, కమ్ ఆన్. పద డార్లింగ్. ఓ వెహికల్ లవ్ అంటే ఇదే. యో ఆటో వీడ వడ్డు, అర్జెంట్ గా రాయలసీమ పోవాలయ్యా. నేను నిన్ను పూడుస్తాను వెక్కు. ఇదిగో పావు గంట ఉంది, బిన్న పోవాలా? తప్పనిసరిగా పోతాను, ఆటో ఎక్కుతున్నావు కదా, ఎక్కవయా నీకు? ఎందుకు ఎక్కనే, బిన్న పోనీ. అన్నట్టు ఏ ఊరు సార్ మీదే? తిరుపతి కదా? కాదు, అవును, నాకు ఎలా తెలుస్తుంది? తిరుపతి, బిన్న పోనీవయా? ఓకే ఓకే, కూర్చో.
ఏడాపున్నావా? పెట్రోల్ కొట్టించాలి. ఏడాడు పెట్రోల్ బంక్? పెట్రోల్ బండి కాదు నాకు. వారిని బండ బడా, అవతల నేను రాయలసీమ పట్టుకోవాలయా? ఐఎమ్ సారీ, మందు లేకపోతే నేను రాయలసీమ కదా, రిక్షాను కూడా పట్టుకోలేను. ఒక ఆమె కూడా నీ బండ బడా, నువ్వు నాకు ఆడ దొరికినావయ్యా. తిన్నా బిన్నరా వస్తానా? నీకు ఎందుక? ఏం కావాలి సార్? బావురు పిల్ల క్వార్టర్ ఒళ్ళు ఒక కాఫీ దొరికినాడా? రాయలసీమ పోతాయా? రాయలసీమ పోతే ఈస్ట్ కోస్ట్ ఉంటది, ఈస్ట్ కోస్ట్ పోతే ఈస్ట్ గోదావరి ఉంటది, ఈస్ట్ గోదావరి పోతే వెస్ట్ గోదావరి ఉంటది. ఏదో ఒక అట్లా పుడుచుకుంది కానీ. అవన్నీ నాకెందుకయ్యా? నేను చిత్తూరు పోవాలయ్యా. అంత అర్జెంటా? అర్జెంటే. సార్ రైట్, అయ్యగారు రిక్షాలో తీసుకెళ్లి చిత్తూరులో వదిలే. అడగనండి రిక్షాలోనా? వెళ్ళు. నువ్వు రెండు టీలకు డబ్బులు ఇవ్వాలి, నువ్వు ఐదు టీలకి. టీ తాగితే నీ దగ్గరే తాగాలి. ఇదిగో తీసుకో. ఏంటా చూపు? ఓ చంటిగాడి ప్రేమ కదా, ఐ లవ్ యూ. ఇడియట్, నా మనసు ఎప్పుడో ఇంకొకరికి ఇచ్చేసాను తెలుసా? ఎవరికి? కొండంత గుండె ఉన్నోడికి, 8 బస్తాలు ఎడం చేత్తో ఎత్తే ఓడికి, పులి పంజా ఉన్నోడికి. వారండి, నీ మనసు ఏమన్నా చేపల మార్కెట్ తల ఒకటి ఇచ్చేయడానికి. ఈ లక్షణాలన్నీ ఒక్కడికే ఉన్నాయి. ఒక్కడికే ఉన్నాయా? ఎవరిది? చంద్రబాబు నాయుడా? చెప్పండి. కాదు, హరి. ఎవరు? ఏంటి ఆయన నీకు అసిస్టెంటా? మరి కరాటే, మరాటా, పరాటా, వైట్ బెల్ట్, రెడ్ బెల్ట్, తోల్ బెల్ట్, తొక్క బెల్ట్ అన్నా ఏంది? నాకు నేర్పించోటే మనమే నేర్పించాం. నీకు వచ్చింది తెలుసా? మనం అంటే ఆడికి ఇది ఏంటి సార్? చిటికెన వేలు చూపిస్తూ అదే బస్సు. ఇది ఎక్కడ అని రాణి నడుతున్నాను, అడ్రస్ తెలీదు. మౌత్ కొంచెం దగ్గర పెట్టుకో, లేకపోతే టంగు తెగిపోద్ది. జరుగు. నువ్వేంటి ఇంకా వెయిటింగ్? ఏలేదు, చట్నీలో ముంచి కారపొడేసి నెయ్యి వేసి నా మనసు నీకు పెడదామని. ఏంటి పెట్టేది పొంగడం? మనసు అమ్మ మనసు, బాసు ఖాళీ కలేడు కానీ ఇంకెవరన్నా ఉంటో చూసుకో. దాయి దాయి దమ్మ, కులికేకుందన్నాల బొమ్మ, నీతో పని ఉందమ్మా. ఇది కళా నిజమా? దా 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 వాణి, నా కళల రాణి నువ్వు వచ్చావా? అయ్య బాబాయ్, నాకు అసలు కాళ్ళు చేతులు ఆటలేదు. ఎందుకు? కబురు పెడితే నేనే వాలిపోయావండి. అమ్మాయి, మర్యాదగా మా నాన్న ఇచ్చిన వాచ్ ఇవ్వు. దీనికోసం నన్ను కొట్టావా? కొట్టక ముద్దు పెట్టుకుంటారా? మరి దాని గురించేగా నేను వెయిటింగ్. అమ్మ మళ్ళీ కొట్టింది.